విశ్వములు గారు, మీరు అంటే బీసీ అభ్యర్థులని జడ్జిలుగా ఎంపిక చేయొద్దు అని చంద్రబాబు గారు ఉత్తరం రాశారు అనే దానికి రామకృష్ణుడు గారు ఒక వివరణ ఇచ్చారు. మా హయాంలో 9 మంది బీసీలని జడ్జిలుగా చేశామనేటువంటి మాట మాట్లాడారు గతంలో అధికారంలో ఉన్న సమయంలో. దానికి మీరేమంటారు? గతంగా సార్, ఇక్కడ కావాల్సింది ప్రజెంట్. ఇలా ముఖ్యమంత్రి అయ్యావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ చేష్టలన్నీ మారిపోయినాయి. గతంలో ఎన్టీ రామారావు గారు మనుషులు, ఎన్టీ రామారావు ప్రభావం కొంత ఉండేది, ఆ నాయకుని ప్రభావం కొంత ఉండేది, కానీ వాళ్ళ ఎవరి ప్రభావం లేదు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కూడా లాగి నువ్వు మంత్రులను చేసుకున్నటువంటి దుష్టుడవు నువ్వు. కాబట్టి రాజకీయ నీతి రీతి నుంచి నువ్వు పక్కకు తొలగినవు. ఆ రీతే లేదనేటువంటిది నా అభిప్రాయం. పోగా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల కోసమే ప్రభుత్వాలు అనేటువంటివి పనిచేయాలి. పేదోడి కోసం ప్రభుత్వం లేదు తప్ప బాగా బలిసినోడి కోసం కాదు. బలిసినోడు ఎవడన్నా ఉంటే వాడు ఎట్లాగ బలిసినోడు బతాడు. కాబట్టి పేదవాడి కోసం ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి ఇవాళ నేననేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ పరంగా ఒక ముఖ్యమంత్రి కామెంట్స్ అడిగితే నువ్వేం రాశావు? ఎస్సీలు బీసీలు ఎవరైతే హైకోర్టు రికమెండ్ చేసిందో వాళ్ళకి ఇవ్వద్దని నువ్వు రాశావు. అది నీ చెంప మీద ఒక దెబ్బ కొట్టి వాళ్ళు అదే క్యాండిడేట్ను సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అలా మోడీ ఇచ్చారు, మరి నువ్వు అది ఇచ్చింది. నువ్వు వద్దని రాశావు, నీ ఉత్తరం నా దగ్గర ఉంది. ఆయన రాసిన ఉత్తరం కూడా మన రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య గౌడ్ దగ్గర నేను తీసుకొచ్చాను. ఆయన రాసిన ఉత్తరం ఉంది. సిగ్గరిపి ఎట్లేదా అంటే అగ్రవర్ణాలలో ఉండాలి జడ్జిలుగా. పేదోళ్ళు ఉండకూడదా? పేదవాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదని మేము అంటలేము. మా పేదోళ్ళు కూడా ఉండాలి వద్దా? కాబట్టి అతను మొత్తంగా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళ మనిషి తప్ప పేదోళ్ళ మనిషి కాదు. దళిత వ్యతిరేకి, బీసీ వ్యతిరేకి, బ్రాహ్మణ వ్యతిరేకి, బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి. ఆయన కొడుకుకు తప్ప ఆ ప్రభుత్వం ఎవరికి ఉపయోగపడటం లేదు, ఎవరికి ఉపయోగపడటం లేదు. 1,000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, దుబాయ్లో దాస్తున్నారు. వినండి సార్, దుబాయ్లో దాస్తున్నారని చెప్తున్నారు, అమెరికాలో దాస్తున్నారని చెప్తున్నారు, సింగపూర్లో దాస్తున్నారని చెప్తున్నారు. ప్రజలంతా అనుకుంటున్నారు ఒక జగనే పట్టుకొని జగన్ దొంగ, జగన్ ఈయన దొంగ కదా. ఈయన దొంగ కాకపోతే సార్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు నీతి మంత్రులవే అనుకున్నావు. మరి నీతి మంత్రులు అయితే స్టే ఎందుకు సార్? నీ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చినాయి. సిబిఐ చేత విచారణ జరిపితే నువ్వు శుద్ధపూసమని బయటకు వస్తే అందరం ఆయన శుద్ధపూస అంటారు కదా ప్రజలంతా. ఇవాళ మాలాంటి వాళ్ళం నేను డిఫెండ్ చేయలేక సస్తున్నావు. దొంగవైనా ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఈయన డిఫెండ్ చేయలేక సస్తున్నారు. ఇవాళ నువ్వు దొంగవ ఎక్కడ దొంగవో అందరికీరికే. ఇవాళ ఏ కుంభకోణాలు ఎక్కడెక్కడ తిరిగినా అందరికీరికే. నేను ఇవాళ మీ మీడియా పరంగా కూడా నేను చెప్పేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి గతంలో కోట్లలో ఉన్నటువంటి స్టేలన్నీ కూడా రీఓపెన్ చేసి విచారణ జరపాలి. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ టర్మ్లో జరిగినటువంటి వాటి మీద కూడా సిబిఐ చేత విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, నేను డిమాండ్ చేస్తాను. సరే, ఇప్పుడు చంద్రబాబు గారి సంగతి పక్కన పెడితే తెలంగాణ విషయంలో మీరు తెలంగాణ ప్రాంత వాసులు కాబట్టి ఇప్పుడు మీ రాజకీయ అడుగులు ఎటువైపు పడే అవకాశం ఉంది? చూడండి, వాస్తవంగా చాలా బాధాకరం విక్రమ్ గారు నా పొలిటికల్ లైఫ్. ఏంటంటే నాకేమో వ్యవస్థాపరంగా మార్పులు రావాలని కోరుకునే మనిషి. నేను వ్యక్తిగతంగా లాభాల కోసం నేను రాజకీయాలకు రాలేదు. మా అంబేడ్కరు చెప్పిన విధానం, మా జగజ్జీవన్ రామ్ చెప్పిన విధానం, ఎంతోమంది మహనీయులు చెప్పిన విషయం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి యొక్క శిష్యునిగా చేరి అసలు ఏదో రకంగా ఈ వ్యవస్థ కొంత మేలు చేయాలనేటువంటిదే నాకున్నటువంటి అభిప్రాయం. దాంట్లో ప్రతి విషయం కూడా ఈ బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి పనిచేయించాలనేది నా ఉద్దేశం తప్ప మరొకటి కాదు. కానీ దురదృష్టం ఏంటంటే అడుగడుగున నేను ఒకకాలంలో నాకు టికెట్ రాకుండా చేశాను. ఏ వ్యక్తులను అయితే నేను తీసుకొచ్చి అంటే దీనివల్ల మీరు అవుట్ స్పోకెన్? అదొక్కటి అడుగుతాను. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు సార్ మీకున్న అవుట్ స్పోకెన్ చేతులు కట్టుకొని పాలేరులాగా బతుకొద్దు అనేది మా అంబేడ్కర్ చెప్పిన మాట. ఒకటి అటు చెప్తే ప్రయోజనం లేదు. ఒకవేళ ఆనాడు అంబేడ్కర్ గారు కనుక మరి లా మినిస్టర్గా ఉన్నాడు నెహ్రూ గవర్నమెంట్లో, మరి ఆయన ఈ మహిళా బిల్లు కోసం రిజైన్ ఫర్, అదొకటే కాదు మా రిజర్వేషన్ల కొరకు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్లాడి మాకు రిజర్వేషన్లు ఇప్పించినాడు. నేను అంటున్నాను కొట్లాడకపోతే సమస్యల పరిష్కారం ఎట్లయితే సార్? మా గురుకుల పాఠశాల గురించి నేనే చెప్పాను ఎన్టీఆర్కి. మా గురుకుల పాఠశాల ఇవాళ 100లు అయినాయే, దానికి కారణం నేను.
అర్థమైందా? అనేక సందర్భాల్లో మాండలిక విధానాల్లో కానీ లేదంటే ప్రభుత్వ పాలసీ 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చే దాంట్లో కానీ ప్రతి విషయంలో 1 కేజీ పెంచమనో లేకపోతే 1 రూపాయి పెంచమనో ప్రతి విషయంలో కూడా, అంటే రామారావు గారి దగ్గర కావచ్చు, చంద్రబాబు దగ్గర కావచ్చు, ఇంకొకరి దగ్గర కావచ్చు, నేను సూచనలు ఇవ్వడానికి నేను వెనుకకుంది. సరే ఇంత ఇంతెందుకు సార్? ఒకరోజు అయితే 99లోనే అనుకుంటా నేను, అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే హైదరాబాద్ అనేటువంటిది సెకండ్ క్యాపిటల్ ఇక్కడ ఉంటే బాగుంటుందని ఆయన ఒక బుక్లో రాసిపెట్టాడు. దాన్ని నేను అసెంబ్లీలో చదివినిపించాను చంద్రబాబు నాయుడు గారు. కదా విషయం ఏంటంటే వ్యవస్థ మార్పు కోసం, ఈ వర్గాలకు మేలు జరిగేదానికోసం మనవంత కర్తవ్యంగా ఏమైనా చేయాలన్నా, చేయడానికి మనం ఏం చేయాలని ఆలోచించే మనిషి తప్ప మరొకటి కాదు. అది ఎవరికి నచ్చదు కదా సార్? ఇప్పుడు ఊళ్ళల్లో పోయి ధనిక వర్గాలు పేద వర్గాలంతా ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర భోజనం చేయాలని నేను చెప్తాను దళితుడిగా. అది చాలామందికి నచ్చకపోవచ్చు, నచ్చినప్పుడు వాళ్ళు నా మీద వ్యతిరేకం అవుతారు. వ్యతిరేకం కావచ్చు, కానీ నేను ఫేస్ చేశాను, వెనుక దళలేక. అందుకనే 6 సార్లు గెలిచాను నేను. తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా గెలిచాను 89లో. ఈ దుర్మార్గుడు ఇతని మా జిల్లా నాయకులు కొంతమంది కలిసి నాకు టికెట్ రాకుండా చేస్తే ఎన్టీ రామారావు గారి మనిషిగా ఆయన పేరు చెప్పి ఇండిపెండెంట్ కూడా గెలిచాను. గెలిచిన తర్వాత మళ్ళా ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు వెళ్ళి అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ చరిత్రలో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా గెలిచి ఎవరు టికెట్ ఇవ్వలేదో ఆయన దగ్గరికి పోయినా నేను ఒక్కనే అపోజిషన్లో. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయాడు కల్వకృతి నుంచి. నాచారం వెళ్ళా నేను గెలవగానే ఆయన దగ్గర పోతే లేచొచ్చి కౌగలించుకొని నువ్వు నా మనిషివని ఎంతో ఉప్పొంగిపోయినాడు, ఇండిపెండెంట్ గెలిచినాడు ఒక దళిత బిడ్డ అని. బ్రదర్, ఇక్కడ మనిషి రియలైజేషన్. అదే మళ్ళా 94లో ఎన్నికలు అయితే 40,000 మెజార్టీతో గెలిచాను, 85లో 40,000 మెజార్టీతో గెలిచాను. ప్రజలందరూ ప్రేమతో నన్ను గెలిపించుకున్నాడు గెలిపింది. 6 సార్లు నేను ఈ రాష్ట్రంలో ఒక దళితుడే గెలవగలిగాను. పోటీపడే గెలిచాను, అది కూడా చెప్తున్నా, పోటీపడి గెలిచాను. ఎవరికి దాసోహం చేసింది బతకలేదు, అట్లా చేయడానికి రాజకీయాలు అక్కర్లేదు. కాబట్టి ఒక దళితుడు గట్టిగా ఉంటే 2వసారి టికెట్ ఇయ్యారు సార్, ఒక బీసీ గట్టిగా ఉంటే 2వసారి టికెట్. అన్ని పార్టీలు ఇదే, అన్ని పార్టీలు అంతే. ఎవరో ఒకరు, అది కూడా ఎవరినో మేనేజ్ చేసుకోవాలి, ఒక పెత్తందారిని మేనేజ్ చేసుకుంటే ఇస్తారే, కానీ అదర్వైజ్ ఇయ్యరు. బట్ నేను అట్లా ఇయ్యందానికి ఎదురొడ్డి నేను 6 సార్లు గెలిచాను, అది కూడా తప్పేనా? కొంతమంది అంటారు వీరికి వ్యతిరేకం. అవునయ్యా, నేను పొలిటికల్గా నా ఎగ్జిస్టెన్స్ కోరము, నాకు నేను కాపాడుకోవడం కోసం తప్పు చేసిన తప్పనకపోతే నేను లీడర్ అవుతాను. నా వర్గాలకు అన్యాయం జరిగితే, ఇది అన్యాయం అని చెప్పకపోతే నేను లోపలన్నా చెప్పాలి, బయటన్నా చెప్పాలి. పార్టీ లోపల ఉంటే పార్టీలో చెప్తాం గట్టిగా, బయట ఉంటే బయట నుంచి చెప్తాం. ఈ 2 పాత్రలు నేను పోషించిన కాబట్టే నేను 6 సార్లు గెలవగలిగాను. నేను ప్రజా వ్యతిరేకం అయితే ఎందుకు గెలుస్తా చెప్పండి? ఓకే, సో మీ వాయిస్ చట్టసభలో వినపడాల్సిన అవసరం ఎంతో ఉందండి. అందువల్ల 2019లో మీరు పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఇండిపెండెంట్గానో లేకపోతే ఏదైనా పార్టీలోకి వెళ్తారా? ఈరోజు వరకు అయితే నేను వాస్తవంగా చెప్పాలంటే నేను ఇంకా అంత దూరం నేను మాట్లాడలేదు సార్. కానీ నా ఆలేరు ప్రజలు మరొకసారి, నేను మొన్న కూడా ఈ జిల్లాలు ఏర్పడ్డ తెలంగాణ జిల్లాలు ఏర్పడ్డప్పుడు యాదాద్రి జిల్లా ఏర్పడడానికి కారణం నేనే. మీరు కృతజ్ఞతలు కూడా చెప్పిన పెద్ద ఎత్తున పోరాటం చేశాను, దానికి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనం పోరాటం చేయకపోతే ఏది సాధ్యం కాదు. ఆ ప్రజలకు నేను గోదావరి జలాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. గోదావరి జలాలు ఆలేరు నియోజకవర్గానికి, అదేవిధంగా భువనగిరి డివిజన్కి, ముఖ్యంగా గోదావరి జలాలు దేవాలి. ఆ గోదావరి జలాల కోసం ఆలేరు నుంచి పోటీ చేయాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. అది ప్రజల కోరిక, నా కోరిక కాదు. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ గెలిచానంటే ప్రజలందరూ నిలబడి గెలిపిస్తే తప్ప నేను గెలిచే శక్తి నాకు లేదు. వ్యక్తిగతంగా నాకు డబ్బులు లేవు. అప్పుడు కాంగ్రెస్ ఊపు కూడా ఉంది, అందరూ ఊపులో ఉన్నారు. గవర్నమెంట్ కూడా వచ్చింది అప్పుడు 89లో, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ నేను గెలిచాను. కాబట్టి ఇలా ప్రజలు కోరుకుంటున్నారు, అక్కడ గోదావరి జిల్లాల సాధనలు జరగాలంటే ఖచ్చితంగా నరసింహ గారు ఇక్కడ పోటీ చేయాలంటే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉందని మీ ప్రస్తుతం? టీఆర్ఎస్ గవర్నమెంటు మొన్న వచ్చింది కదా, పరిపాలన అయితే జరుగుతూ ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ కరెంటు 24 గంటల కరెంటు కానీ, నిన్న పెట్టినటువంటి రైతు బంధు కానీ, ఈ కార్యక్రమాలు కొన్ని ప్రజల్లోకి వెళ్ళినాయి. ప్రజల మనోభావాలు కూడా నిజంగా చెప్పాలంటే కొంత తృప్తికరంగానే ఉన్నారు ప్రజలు.
అంటే రైతాంగం సంతృప్తికరంగా ఉందంటారు. అటువంటిప్పుడు మీకు టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే మీరు కన్సిడరేషన్ ఉందా? నేను ఒక మాట చెప్తా సార్, కేసీఆర్ నాకు మంచి మిత్రుడు, దాంట్లో వేరే అభిప్రాయం. రాజకీయంగా ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ అంటారా? అంతే కదా, ఇంత తొందరగా మనం తొందరపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఈలోపు మీరు ఆంధ్ర పర్యటన, వాళ్ళ గవర్నమెంట్లో ఇద్దరు ఎస్సీలకు ఇవ్వకపోయినా మంచోళ్ళకి ఇద్దరు బీసీలకు ఇచ్చారని నేనే చెప్తున్నా కదా. మంచిని మంచి అని చెబుదాం, తప్పని తప్పని చెబుదాం. దాంట్లో వాస్తవంగా ఒక 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 ఎస్సీ ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఏమో ఇస్తారేమో చూడాలి. కాబట్టి నేననేది ఏంటంటే, మన పాత్ర ఏంటి, ఆ వర్గాల పరంగా మాట్లాడాలి, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలి, ఆ పని అయ్యేటట్టు చూసాల్సిన బాధ్యత మనది. సరే, కొన్నిసార్లు ప్రభుత్వాలు చేయకపోవచ్చు, కానీ మన ధర్మం అయితే మనం పాటించాలి. సో ఈలోపు ఆంధ్ర టూర్ ఏమైనా పెట్టుకుంటున్నారా? ఆంధ్ర టూర్ అనేటువంటిది ఇంకా డిసైడ్ చేయలేదు, కానీ బహుశా నేను జూలైలో మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ముందు తిరుపతి వెళ్ళి దర్శనం, తిరుపతికి వెళ్ళి చంద్రబాబును ఓడించమనేటువంటి నినాదం తిరుపతి నుంచే తీసుకుంటాం. మీకు అంటే చంద్రబాబు గారిని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా? ఏం తీవ్రం అండి, ఏం తిరుపతి ఏమన్నా నేనేం తీవ్రంగా చెప్తున్నా, అదే తీవ్రంగా చెప్తున్నా. అది ఎన్టీ రామారావు మాటలనే చెప్తున్నా, నా సొంత మాటలు కానే కాదు. దీనివల్ల మీకు ఏమైనా బెదిరింపులు వచ్చినాయా? వచ్చినాయని చెప్తే నేను బలహీనం అయితే కాబట్టి నేను బయట చెప్తలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వాడు, అందరు క్రిమినల్, కనిపించని దొంగ, క్రిమినల్. మీరు చూడండి, ఎంతోమంది రకరకాలుగా నాకు మెసేజ్లు పెడుతున్నారు, రకరకాలుగా బెదిరింపులు వస్తున్నాయి. వాస్తవంగా నాకు ప్రాణభయం కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉన్నది. అయినా సరే నేను వాటి అన్నింటిని లెక్క చేసుకొని కాదు, నిజంగా లేదన్న జరిగితే నా అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే చాలా బాధాకరం, ఇంత దుర్మార్గం, ఇటువంటి దుష్టుడి దగ్గర నేను నా జీవితం అంతా బలైపోయింది. భౌతికంగానే ఉన్నా నేను, మానసికంగా చనిపోయానని చెప్పాను కానీ. కాబట్టి సో రాజకీయమైనటువంటి ఆడుపోట్లని మీరు ఎదుర్కోవడం అనేది మీ రాజకీయ కెరీర్లోనే ఉంది. బహుశా నేను అనుకోవటం దాన్ని మీరు అధిగమించాలని. అయితే అట్ ది సేమ్ టైం వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు తావివ్వకుండా కొంత హేతుబద్ధంగా మీరు మాట్లాడాలని ఆశిస్తున్నాను. నేను ఇంతవరకు వ్యక్తిగతమైన విషయాలకు చూరికే పోలేదు. జరిగిన పరిణామాలు చెప్తున్నాయి తప్ప వ్యక్తిగతం అని అంటే ఆయన ఇంట్లో పోయేవాడు, నేను తింటున్నా తాగుతున్నానా, నాకు నాకేముంది వ్యక్తిగత దొంగ వ్యవస్థ వ్యవస్థ. నేను ఒక మాట చెప్తాను, దొంగ అనే పదం దొంగను దొంగనకుండా మాట్లాడితే కూడా ప్రజలకు వెళ్ళదు. అది ఎట్లా దొంగ అనే దానికి చెప్పాను, నేను ఎన్టీ రామారావు నమ్మించి మోసం చేశాడు, ఆ జెండా ఎత్తుకొని పోయాడు. మరి ఎత్తుకపోయినా ఏమంటారు సార్, మా ఇంట్లో ఒక సొమ్ము పోయింది, ఎత్తుకపోయినా ఏమంటాం మనం, పదం దొంగే కదా అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. అంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే, ప్రజాస్వామ్య వ్యవస్థనే దళితులుగా పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అంటే ఏమనాలి సార్? అది దాన్ని ఏ రకంగా భావించాలి చెప్పండి. నా కులాన్ని అవమానపరిచాడు కదా, నా జాతులను అవమానపరిచాడు కదా. ఈ జాతుల్ని అవమానపరిచేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? బలహీన వర్గాలు జడ్జిలు కావద్దని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అయితే అర్హుడా? మోడీ లాంటి వాడితోని స్నేహం చేసి 4 సంవత్సరాలు కునికి ఇవాళ యూటర్న్ తీసుకొని మిత్రద్రోహం చేసేవాడు అరుడా? ఓదాకు అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ ఓదాకు నేనే ముందున్నానని చెప్పడం సిగ్గనిపేయటం లేదా చంద్రబాబు నాయుడు గారికి? ఇదంతా మోసం కాదా? నేననేది ఏంటంటే, ఏ విషయంలో నువ్వు పవిత్రత ఉన్నావు? పవిత్రంగా లేనటువంటి పరిస్థితిలోనే నా కడుపు మండి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. నేను ఏవైతే మాట్లాడినో అవన్నీ కూడా అతనికి సూటబుల్, ఇంకా నేను తక్కువ మాట్లాడుతున్నా. కారణం ఏంటంటే, వేరే వర్డ్స్ లేవు, ఉన్నాయేమో కానీ నాకు తెలియదు. ఇది తక్కువ అంటారా? మరి చాలా తక్కువ, తక్కువ మాటలు మాట్లాడుతున్నాయి. విషయం ఏంటంటే, మనిషికి రియలైజేషన్ ఉండాలి, రియలైజేషన్ ఉండాలి. రియలైజేషన్ ఉంటే ఇంత దూరం రాదు కదా. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, అడగటం నేను మర్చిపోయాను, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు ఎవరన్నా మీతో మాట్లాడారా? అంటే మీరు మాట్లాడిన విధానం చూసిన తర్వాత ఏమన్నా మీతో టచ్లోకి వచ్చారా? దగ్గుబాటి గారు కానీ జనరల్గా వాళ్ళ కుటుంబంలో మీరు గమనించాలి, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరికి అందుబాటులో ఉండి లేదంటే స్పందించే స్పందించినటువంటి సందర్భాలు ఎక్కడ లేవుగా సార్ వాళ్ళు.
స్పందిస్తే మంచిది వాళ్ళు. ఈ టైంలో స్పందిస్తే ఈయన రాజకీయంగా బొందబెట్టచ్చు, అధికారం వాళ్ళ చేతికి వస్తుంది. వాళ్ళు రాజకీయంగా ఇతనికి పతన దశ వచ్చింది. ఈ టైంలో ఆ జెండా ఇంకా అది పతనమైపోతుంది. కాబట్టి అది పతనం కాకుండా ఉండాలంటే మళ్ళీ వాళ్ళ చేతికి పోతే, అది ఎన్టీ రామారావు కొడుకు చేతికి పోతే తిరిగి మళ్ళా జీవం పోసుకునేటువంటి అవకాశం. ఇన్ కేసు అట్లాంటి జరిగితే మళ్ళీ మీరు తెలుగుదేశంలో చేరతారా? చేరేదేమో సార్, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కదా. ఎన్టీఆర్ వారసులు ఎవరైనా వస్తే, ఎన్టీఆర్ వారసులు వస్తే ఆంధ్రలో, తెలంగాణలో కాదు ఆంధ్రలో మీరు సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నేను మోతకపల్లి నర్సింహులు ఐ డ్రీమ్ విక్రమ్ గారితో మరి అనేక విషయాలు కూడా, రాజకీయ విషయాలు కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ప్రేక్షకులంతా కూడా చూసి మీ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా, ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్.